ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసి 60 ఏళ్లు అరిగోసబడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే మంచిగైతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం। ఇప్పుడిప్పుడే మన రైతులకు వచ్చినటువంటి పంటకు నిండుగా ప్రభుత్వం కొని పైసలు ఇస్తున్నది। కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతున్నది। 60 ఏళ్లు అరిగోసబడ్డటువంటి రైతు కొంతో కొంతో ఇప్పుడు తెరిపినబడుతున్నటువంటి పరిస్థితిని తెలంగాణలో మనం గమనిస్తున్నాం। మరి అటువంటి పరిస్థితులలో ఇవాల చక్కటి రైతు విధానాలతోని దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 15వ పొజిషన్ లో ఉంటిమి మనం వరి పంటలో, కానీ ఇవాల పంజాబ్ తర్వాత రెండో స్థానానికి దేశంలో వచ్చినామంటే అది కేవలం మన మంచి విధానాలతోని వ్యాపారానికి ఫ్రెండ్లీగా ఉండే మన పాలసీలతోనే అది సాధ్యమైందని చెప్పి మనందరం కూడా సంబరంగా ఉన్నాం। రైతు బంధు అనేటటువంటిది దేశంలో ఎక్కడా లేదు। మన తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినాక చాలా మంది నకలు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మనం ఇచ్చినట్టుగా రైతుకి ఎవరు కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు। రైతుకి వ్యాపారం పండగ అవ్వాలంటే నీళ్ళు ఉండాలి, మంచి విత్తనాలు ఉండాలి, ఎరువులు ఉండాలి, తర్వాత వచ్చినటువంటి పంటను కొనేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి। అన్నిటికన్నా మించి మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ ఉండాలి। నాణ్యమైనటువంటి విద్యుత్ లేక మన తెలంగాణలో బోర్ బావుల మీద ఆధారపడ్డటువంటి రైతాంగం అనేక సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు। ఇప్పటికీ కూడా తెలంగాణలో 27.5 లక్షల మంది రైతులు బోర్లకు మోటార్లు పెట్టుకొని వాటి ద్వారా వ్యాపారం చేసుకుంటారు। మనం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ తోని కాళేశ్వరం ప్రాజెక్ట్ తోని నీటిని పెంచుకున్నాం, నీటి మట్టాన్ని పెంచుకున్నాం కాబట్టి ఇయాల బోర్లన్నీ నిండుగా నీళ్లు వస్తున్నాయి। అంటే ఆ బోర్లకు ఉండేటటువంటి మోటార్లకు ఉచితంగా మనం 24 గంటలు విద్యుత్ ఇస్తున్నాం। దానివల్ల రైతుకి ఏం లాభం జరుగుతున్నది? ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు బటన్ ఒత్తితే ఆ పంపు నీళ్లు వస్తుంది, దాంతోనే ఆయన మడి వారుతుంది। అది మనం చేస్తున్నటువంటి పని। ఇవాల మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్న మొన్ననే రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసిపోయినారు, కానీ నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాలను చూస్తా ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ అంతా కూడా బోగస్ అన్నది ఇవాళ తెలంగాణ రైతులకు అర్థమైంది। వాళ్ళ అసలు ఉద్దేశం ఏందన్నది వాళ్ళ అధ్యక్షుడు ఇవాళ అమెరికాలో బయట పెట్టాడు। ఏమంటాడు ఆయన, ఎందుకు ఉచిత ఉద్యుత రైతులకు ఎందుకు అంటాడు? వ్యాపారానికి మరి వ్యాపారవేత్తలకు ఇవ్వాలనా? జూబ్లీస్ లో మీ ఇంట్లో ఇవ్వాలనా? 24 గంటలు రైతులకు ఎందుకు వద్దు? ఎందుకోసం అడుగుతున్నారు రైతులకు ఇవ్వద్దని? రైతులు మాట్లాడలేరని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? అదే వ్యాపారవేత్తలకు బంధు పెట్టమని అడుగు ధైర్యం ఉంటే అడుగుతారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇక్కడ వ్యాపారవేత్తలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నారని ప్రశ్న వేస్తారా? మరి రైతుల కోసం మాత్రం ఎటువడతాడు ఎట్లా మాట్లాడతారు మీరు? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రైతుల క్షమాపణ చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ రైతుల క్షమాపణ చెప్పాలి। రైతుల కోసం నిరంతరం కష్టపడి ఒక పక్క భూ రికార్డులు ప్రక్షాళన చేసి ఇంకొక పక్క విద్యుత్ ఉత్పత్తిని పెంచి ఇంకొక పక్క ట్రాన్స్ఫర్మేషన్ సరిచేసి సబ్స్టేషన్లు కట్టి లక్ష కోట్ల పైచిలకు విద్యుత్ వ్యవస్థను మంచి చేయడానికి మనం వచ్చిన తర్వాత పెట్టుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచి చేసుకున్నాం। ఇవాళ బాగా పండ్లు క్లిచ్చుకుంటూ మాట్లాడే కాంగ్రెస్ నాయకులు 60 ఏళ్ళు పాలన చేసిండు టీడీపీ కాంగ్రెస్ కలిపి, ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు ఆ రెండు పార్టీలలో ఉన్నాడు, ఆయన ఉన్న ఆ రెండు పార్టీలు కూడా రైతులకు ఏనాడు ఏం చేయలేదు। ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం, 60 ఏళ్లలో 7000 మెగావాట్లు విద్యుత్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసింది, కానీ ఈ 9 ఏళ్లలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదనంగా 10000 మెగావాట్ల ఉత్పత్తి మనం సాధించుకోవడం జరిగింది। ఆనాడు కరెంటు తక్కువ ఉండి రైతు దిగులుగా ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండే, ఇవాళ విద్యుత్ అదనంగా ఉండి మిగులు రాష్ట్రంగా తెలంగాణ మారిందని సగర్వంగా మేము చెప్తా ఉన్నాం। ఇటువంటి మిగులు రాష్ట్రంలో రైతులకు మేము కడుపు నిండా కరెంటు ఇచ్చుకుంటాం, 24 గంటలు ఇచ్చుకుంటాం, మీకెందుకు కడుపు మంట? రైతు బాగుంటే రైతు పొలాల్లో పంటలు వండితే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కండ్ల మంట అని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను। రైతు ఎప్పుడు మీ మీద ఆధారపడాలా? రైతు ఎప్పుడు మీకోసమే ఎదురు చూడాలనా?
రైతు ఎప్పుడు మొగుల్కు ముఖం పెట్టాలనా అవన్నీ బాధలు రైతుకు తప్పాలనే కేసీఆర్ గారి వాళ్ళ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు అవన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిన్న రేవు దల్వాలంటారు మూడు పూటల అన్నం పెట్టే రైతుకు మూడు గంటలు కరెంట్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గారిని మరి ఊరి పొలమేడల దాకా తరిమి కొట్టాలని చెప్పి మేము ఇవాల తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నాం ఊర్లకు అవసరం లేదట వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు ఎందుకోసం ఇయాలి 24 గంటలు ఇని నిన్న లెక్క చెప్పిన అమెరికాల ఏమనుక అర్థం కాకుండా ఎకరం ఉన్నోళ్ళకు ఒక గంట ఇయాలి మూడు ఎకరం ఉన్నోళ్ళకు మూడు గంటలు ఇయాలి మరి అదేం లెక్కను ఆయనకి ఎద్దు తెలుసా ఎవసం తెలుసా ఏం అర్థమయ్యే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినాక వేల మంది రైతులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు పెట్టి అన్నారు ఇనికి ఏం తెలుసు ఎవసమని మాట్లాడుతున్నాడు ఇనికి ఏం తెలుసు మా బాధాని మాట్లాడుతున్నాడు మేము ఇన్ని రోజులు ఏడ్చినాం కన్నకు కానీ ఇవాల నిండుగా కరెంట్ వస్తున్నది రాత్రి ఇంట్లో పడుకుంటున్నామని ఆనాడు కాంగ్రెస్ పార్లమెంట్లో మా రైతుల గుర్తున్నది అర్ధరాత్రి కరెంట్ వస్తే పోయి పాములు తేలుగుట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉండే ఇవాళ అట్లా లేదు ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా మీరే అసెంబ్లీలో మాట్లాడుకుంటా అన్నారు మా కుటుంబంలో ఒక సభ్యుడు చచ్చిపోతేనే కరెంట్ వాళ్ళని బతిమలాడుకొని మేము వేసుకున్నాం నీళ్ళు వచ్చినాయని అన్నాడు అని మళ్ళీ ఇవాళ మాట ఎట్లా మారుస్తారు మీరు